నిజవాయువు ఆదర్శవాయువు. నిజవాయువు నిజవాయువులు అన్ని పరిస్థితుల్లోనూ ఆదర్శవాయువు సమీకరణాన్ని PV=nRTని పాటించవు. నిజవాయువుల ప్రవర్తన ఆదర్శవాయు ప్రవర్తన నుండి విచలనం. స్థిర ఉష్ణోగ్రత వద్ద ఒక వాయువు యొక్క పీవి వర్సెస్ పీ గ్రాఫ్ను గీసినట్లయితే పీవీ స్థిర ఉష్ణోగ్రత వద్ద స్థిర విలువ ఉంటుంది. కాబట్టి ఎక్స్ అక్షానికి సమాంతరంగా సరళ రేఖలో ఉండాలి. 273K ఉష్ణోగ్రత వద్ద వివిధ వాయువుల నిజమైన దత్తాంశాల సమోష్ణోగ్రత రేఖలను సూచిస్తుంది. నిజవాయువులకు పీవీ వర్సెస్ పీ రేఖలు పీడన అక్షానికి సమాంతరంగా ఉండే సరళ రేఖలుగా లేవు. ఇది నిజవాయువుల ఆదర్శ ప్రవర్తన నుండి విచలనాన్ని సూచిస్తుంది. దీనిలో రెండు రకాల వక్రరేఖలు కనిపిస్తాయి. డైహైడ్రోజన్ హీలియం వాయువుల రేఖలు పీడనం పెంచితే పీవీ విలువ కూడా పెరగటాన్ని సూచిస్తుంది. రెండవ రకం వక్రరేఖలు కార్బన్ మోనాక్సైడ్ మీథేన్లలో కనిపిస్తాయి. ఈ రేఖలు మొదట రుణ విచలనాన్ని ప్రదర్శిస్తాయి. పీడనం పెరిగే కొద్దీ పీవీ విలువ తగ్గుతుంది, తర్వాత ఒక కనిష్ట విలువకు చేరుతుంది. ఈ విలువ ఆ వాయువు విలక్షణ ధర్మాన్ని సూచిస్తుంది. తర్వాత పీవీ విలువ పెరగడం మొదలై ఆ రేఖ ఆదర్శ వాయువు రేఖను దాటి ధన విచలనాన్ని ప్రదర్శిస్తుంది. దీని ద్వారా నిజవాయువులు అన్ని పరిస్థితుల్లోనూ ఆదర్శ వాయువు సమీకరణాన్ని పాటించవు అని తెలుస్తుంది. వాయువుల పీడన ఘనపరిమాణం వక్రాలు కూడా నిజవాయువుల ఆదర్శ ప్రవర్తన నుండి విచలనాన్ని సూచిస్తాయి. సాధారణంగా ప్రయోగపూర్వకంగా లభించిన వివరాల ఆధారంగా నిజవాయువుల పీవీ వక్రాలు, బాయిల్ నియమం ద్వారా గణించిన విలువల ఆధారంగా ఆదర్శ వాయువుల పీవీ వక్రరేఖలు ఒకే విధంగా ఉండాలి. అధిక పీడనాల వద్ద పరిశీలించిన ఘనపరిమాణం గణించిన ఘనపరిమాణానికంటే ఎక్కువ ఉన్నట్లు తెలుస్తుంది. అదే అల్పపీడనాల వద్ద రెండు విలువలు పరిశీలించిన గణించిన ఘనపరిమాణాలు దాదాపు సమానంగా ఉన్నట్లు తెలుస్తుంది. పై విషయాల ద్వారా నిజవాయువులు అన్ని పరిస్థితుల్లోనూ బాయిల్ నియమం, చార్ల్స్ నియమం, అవోగాడ్రో నియమాలను ఖచ్చితంగా పాటించవని తెలుస్తుంది. వాయు అణువుల మధ్య ఉండే అంతరాకర్షణ కారణంగా నిజవాయువులు ఆదర్శ వాయు ప్రవర్తన నుండి విచలనాన్ని ప్రదర్శిస్తాయి. అధిక పీడనాల వద్ద అణువులు చాలా దగ్గరగా ఉండి అణువుల మధ్య అన్యోన్య చర్యలు మొదలవుతాయి. అందుచేత నిజవాయువులు కలుగచేసే పీడనం ఆదర్శ వాయువులు కలుగచేసే పీడనం కంటే తక్కువగా ఉంటుంది. ఆదర్శ వాయువులు P నిజవాయువులు ప్లస్ AN² / V². ఇక్కడ ఏ అనేది స్థిరాంకం. వాయు అణువుల సగటు వేగం తగ్గి ఒకదానికొకటి ఆకర్షిస్తాయి. వాయు అణువుల మధ్య అంతర అణు ఆకర్షణ బలాలు, దాదాపు శూన్యమయ్యే ఉష్ణోగ్రత పీడన పరిస్థితుల్లో నిజవాయువులు ఆదర్శ ప్రవర్తనను ప్రదర్శిస్తాయి. బాయిల్ ఉష్ణోగ్రత విస్తృత పీడనాల్లో ఏ ఉష్ణోగ్రత వద్దనైతే నిజవాయువు ఆదర్శ వాయు నియమాన్ని పాటిస్తుందో ఆ ఉష్ణోగ్రతను బాయిల్ ఉష్ణోగ్రత అంటారు. ఈ ఉష్ణోగ్రత వాయువు స్వభావం మీద ఆధారపడి ఉంటుంది. బాయిల్ ఉష్ణోగ్రత పైన నిజవాయువులు ఆదర్శ ప్రవర్తన నుండి ధన విచలనాన్ని ప్రదర్శిస్తాయి. సంపీడన గుణకం జి నిజవాయువులు ఆదర్శ ప్రవర్తన నుండి కనబరిచే విచలనాన్ని సంపీడన గుణకంతో సూచిస్తారు. దీనిని జీతో సూచిస్తారు. Z = PV/nRT. ఆదర్శ వాయువులకు PV = nRT కాబట్టి అన్ని ఉష్ణోగ్రత పీడనాల వద్ద ఆదర్శ వాయువులకు Z = 1 అవుతుంది. ఆదర్శ వాయువుల సంపీడన గుణకం Z పీడనం పీ మధ్య గ్రాఫ్ ZP గ్రాఫ్ పీడన అక్షానికి సమాంతరంగా సరళ రేఖగా ఉంటుంది. అత్యల్ప పీడనాల వద్ద అన్ని వాయువులు Z = 1 విలువ కలిగి ఉండి ఆదర్శ వాయువులే ప్రవర్తిస్తాయి. అధిక పీడనాల వద్ద వాయువులు Z > 1 విలువను కలిగి ఉంటాయి. మధ్యస్థ పీడనాల వద్ద చాలా వాయువులు Z > 1 విలువ కలిగి ఉంటాయి. పీడనం అత్యల్పంగా ఉన్నప్పుడు
వాయువులు ఆదర్శ ప్రవర్తనను కలిగి ఉంటాయి. జీ ఈజ్ ఈక్వల్స్ టు పీవీ నిజవాయువులు బై ఎన్ఆర్టీ. ఇది మొదటి ఈక్వేషన్. వాయువు ఆదర్శవాయువు అయితే వి ఆదర్శవాయువు ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ఆర్టీ బై పి. ఎన్ఆర్టీ బై పి విలువను సమీకరణం 1లో ప్రతిక్షేపించగా జీ ఈజ్ ఈక్వల్స్ టు వి నిజవాయువులు బై వి ఆదర్శవాయువులు. కాబట్టి సంపీడన గుణకం జీను ఒకే ఉష్ణోగ్రత పీడనాల్లో నిజవాయువు మోలార్ ఘన పరిమాణానికి ఆదర్శవాయువు మోలార్ ఘన పరిమాణానికి గల నిష్పత్తిగా వ్యవహరిస్తారు.